అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి మొదటి విడత ఊహించని మార్పులను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సరికొత్తగా రెండు రూల్స్ని అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరూ వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి ఇక వివరాలకు కనుక మనం వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు రైతు భరోసా ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకి మనకు పిఎం కిసాన్తో కలిపి పదమూడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు రెండు విడతల్లో అలాగే పిఎం కిసాన్ తరఫున మూడు విడతల్లో మనకు ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ అనమాట ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి రెండు కొత్త అయితే ప్రవేశపెట్టింది ఇక రైతు భరోసాకు సంబంధించి ఖచ్చితంగా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలని రైతులకైతే ఆదేశాలు జారీ చేసింది ఇక పిఎం కిసాన్కి సంబంధించి చూసుకుంటే ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ క్రాఫ్ట్ మరియు ఈకేవైసీ చేసుకోవాలి అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా చేసుకోవాలి అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి అంటే మాకు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి లేకపోతే మీ ఆధార్ కార్డు ద్వారా ఆన్లైన్లో మీరు చే ఈ పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రానికి ఈ నెల చివరి వారంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి